నేను ఎలా అయినా సరే మా పిల్లల్ని నేను ఇంగ్లీష్ మీడియం చదివించాలి మా పిల్లలు తెలుగు మీడియం చదివి ఇక్కడే ఉండిపోవద్దు మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని చెప్పి కోవైడ్కి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి ఏం చేసిందో ఏమో తెలియదు నాకు తెలిసి పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ యా పాలు తాగే వయసులో మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నేను బీటెక్ వచ్చినంతవరకు అంటే నాకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మతో నేను ఒక రెండు సంవత్సరాలు కూడా గడపలేదు ఎందుకంటే మా అమ్మ నన్ను చదివించడానికి ఇంగ్లీష్ మీడియం చదివించడానికి నా కొడుకు ఎదగాలి నా కొడుకులు మళ్ళీ ఎక్కడో మా ఊరిలో గొర్రెలు మేపుకుండే పొజిషన్లో ఉండొద్దు అని చెప్పి చదివించాలని చెప్పి దేశంగాని దేశాలకు వెళ్ళిపి ఏం పనులు చేసిందో నాకు తెలియదు ఏ ఇంట్లో కూలి పని చేసిందో నాకు తెలియదు మమ్మల్ని చదివించాలని చెప్పి కష్టపడి ఆవిడ మమ్మల్ని చదివించింది ఎలా అయినా ఇంగ్లీష్ మీడియం చదివించాలని సరే అంతా బాగానే ఉంది చదివించింది కష్టపడుకునింది కొంచెం మా బంధువుల్లో కొంచెం మర్యాద మేమంటే ఎవరో పలకరించే వాళ్ళు అది ఇది వచ్చింది అప్పట్లో రెండు వేల రెండులో అలా ఒక నాలుగు లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంది రాయచిట్లో చాలా హ్యాపీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నింది మేము ఏదో చదువుకుంటున్నాం అంతా ఓకే తను సంపాదించడం ఆపేసి తను ఇక్కడే సెటిల్ అయిపోయింది హ్యాపీగా ఉంది ఇంకే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా బాగా చూసుకుంటారు ఇద్దరు బలమైన కొడుకులు ఇద్దరు బాగా చూసుకుంటారు అనే ధైర్యంతో ఉంది మళ్ళీ తిరిగి చూస్తే రెండు వేల పదహైదు మళ్ళీ డౌన్ఫాల్ ఇంటి పరిస్థితి అసలేం బాగాలేదు ఆ ఆవిడ ఏదైతే ఒక నాలుగు లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కునిందో ఆ ఇల్లు పోయింది మళ్ళీ అమ్మకానికి పెట్టేసింది అప్పటికి ఇంట్లో ఏదో ముప్పై లక్షలు ఏదో అప్పు ఉంటే ఆ ఇల్లును ముప్పై లక్షలకి అమ్మేసింది అప్పుడు ఆ పాయింట్ అండి అంటే నేను జాబ్ చేస్తున్నాను ఏదో సంపాదిస్తానో లే మనం ఏదో పెద్ద పోటుగాలం లేనో ఒక ఫీలింగ్లో ఉన్నానో నాకు ఉద్యోగం వచ్చింది కదా అని మా అన్న ఏదో ఉద్యోగం చేస్తున్నాడు ఆవిడకి మాత్రం మనశాంతి ఉండేది కాదనమాట ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏదో తెలియని వెళితే మా ఏమి అంటే ఆమె అనేది అనమాట అరే ఏంటి అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారా నాకు ఏదైనా సాధించండిరా లైఫ్లో ఏదైనా సాధించండి ఏంటిలా అని ఒక ఫీలింగ్ చూసేవాన్ని అనమాట అప్పుడు నాకు అప్పుడు స్ట్రైక్ అయింది నేను జాబ్ చేసేటప్పుడు అసలు నచ్చట్లే ఏంటి లైఫ్ అసలు ఒక ఐదో తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయేసి ఊర్లో మిగిలిపోవాల్సిన మమ్మల్ని తీసుకెళ్ళి చదివించి ఒక ఇంగ్లీష్ మీడియం చదివించి ఉద్యోగం తెచ్చి అంత స్థాయికి తెచ్చింది అరే చదువుకున్నాం మనం లైఫ్లో ఇంకెంత సాధించాలి అనే ధైర్యం ఆవిడ నుంచి వచ్చింది అప్పుడు అన్నీ నాకు చిన్నప్పటి నుంచి అన్నీ రీకాల్ అనమాట మా అమ్మతో ఎప్పుడన్నా నేను అదే చెప్పాను కదా నాకు తెలిసి ఇరవై సంవత్సరాల్లో మా అమ్మతో నేను రెండు సంవత్సరాలు మాత్రమే గడిపింటాను ఎప్పుడో నేను హాస్టల్లో చిన్నప్పటి నుంచి నా లైఫ్ అంతా హాస్టలే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో తినేవన్నీ చూసేవాళ్ళు మా నాన్న చాలా బాగా చూసుకున్నాడు ఇంటికి వచ్చినప్పుడు అంతా మా నాన్న గురించి ఎందుకు చెప్పట్లేదంటే ఆయన గురించి మొత్తం నేను ఎస్సార్ కళ్యాణ్ నడపలు చెప్పేశా అప్పుడు నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఏదో ఒక ఎప్పుడో మా అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసేది ఆ ఫోన్ కాల్ కోసం రెండు వారాలు ఎప్పుడు వెయిట్ చేసేవాడిని హాస్టల్లో మా అమ్మ ఫోన్ ఎప్పుడు వస్తుందని మా అమ్మ ఫోన్ రాగానే కరెక్ట్గా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడేసేది నాన్న డబ్బులు అయిపోతాయి నాన్న సరే నాన్న తర్వాత మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం డబ్బులు అయిపోతాయి అని ఫోన్ పెట్టేసేది ఆవిడ ఎప్పుడు నాతో మాట అనేది ఒరే మీ చదువు కోసం ఎండల్లో పని చేస్తున్నా నేను కూల్ డ్రింక్ కూడా తాగేవాడిని కాదురా తాగేదాన్ని కాదురా మీరు చదువుకోవాలరా మీరు చదువుకోవాలరా అని అంత కష్టపడి అంత ధైర్యం ఆవిడకి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మినిట్ అండి నేను జాబ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మా అమ్మ దగ్గర నుంచి విన్నానో ఆ మాట అరే ఏదో ఒకటి సాధించరా అని ఎప్పుడైతే విన్నానో నాకు నాకు గట్ ఫీలింగ్ ఏదైతే అదేంది మళ్ళీ మా అమ్మే అంత చేసినప్పుడు మా ఫ్యామిలీ కోసం నేను ఎంత చేయాలి ఏదైతే అసలు ఏదైతే అది కానీ అని చెప్పేసి ఆ రోజు ఆ ధైర్యంతో జాబ్ మానేశానండి ఇప్పటివరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మతో నేను డైరెక్ట్గా ఇది మాట్లాడలేను నేను మా అమ్మతో కూర్చొని మాట్లాడలేను ఎప్పుడన్నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా యూట్యూబ్లో మా అమ్మ చేసినవి వంట ఇష్టం అంటే ఇంటికి వెళ్తే వంట ఉంటుంది పక్కన కూర్చొని రెండు నిమిషాలు కూడా మాట్లాడను అదే చెప్పాను కదా మా అమ్మకి నాకు ఇరవై సంవత్సరాల దూరం అది ఇప్పటికి ఇంకా అది రాదు పక్కన కూర్చొని మాట్లాడలేను తన వల్లనే ఇదంతా వచ్చాను ధైర్యంగా వచ్చాను ఆవిడ కోసం ఏదైనా ఆవిడ కోసం ఏదైనా సాధించాలి ఆవిడ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నా కొడుకు సాధించాడని చెప్పి బంధువుల్లో మళ్ళీ చెప్పుకోవాలి ఆ ఒక్క ఒక్క ఫీలింగ్ అది ఒక్కటి బ్రెయిన్లో పడింది దానికోసం ఉత్త జేవులతో వచ్చానండి లిటరల్గా ఏమి అసలు ఏం ఉద్యోగం వదిలేసుకున్నాను ఏం ఉంటుందా ఏమో నాకు తెలియదు ఇది ఎవ్వరూ తెలియదు హైదరాబాద్ అంటే అసలు నాకు మాకు తెలియదు మాకు సంబంధం లేని ఈ విషయం హైదరాబాద్ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అసలు మాకు అసలు మాకు సినిమా చూడటమే పెద్ద విషయం సినిమా ఇండస్ట్రీ అనేది మాకు తెలియనే తెలియదు అలాంటి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చొని నిలబడి నాకు వీలైనంత నాకు వీలైనంత నాకు సత్తా వీలైనంత షార్ట్ ఫిల్ములు చేసి ఏ ఒక్కన్ని ఏ ఒక్కన్ని నాకు ఇది సపోర్ట్ చేయండి నాకు నాకు తీయండి అని చెప్పి ఎవరిని నేను అడగలేదండి నేను ప్రామిస్ చేసి చెప్తున్నా రాజావారి రాణి గారు నాకు మనో వికాసం ఒక వ్యక్తి ఒక ఇరవై నాలుగేళ్ల కుర్రాడు నాకు అవకాశం ఇచ్చాడు ఒక అరవై లక్షలు పెట్టి రాజావర్ రాణి గారు తీసుకున్నాను తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇదిగో మా మామన్నాడు సిద్ధారెడ్డి మామ బంధువులు వీళ్ళందరూ సపోర్ట్తో ఏదో ఒకటి సాధించాలని చెప్పి ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను అక్కడ స్టార్ట్ అయిందండి ఎగ్జాక్ట్లీ అక్కడ స్టార్ట్ అయింది ఎందుకు మాట్లాడతాను ఇంతసేపు అంటున్నానంటే ఈ వన్ ఇయర్ వన్ ఇయర్లో చాలా చూసి అక్కడ స్టార్ట్ అయింది